ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీ కొన్ని సీట్లు ఖచ్చితంగా గెలుచుకుంటుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ చెబుతున్నారు. ఈ నెల 26న బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేయనుందని జీవీఎల్ తెలిపారు. అయితే ఏపీలో ప్రధానంగా టీడీపీ వైసీపీ మధ్య పోటీ ఉంటుందని అంటోన్న బీజేపీ ఎంపీ జీవీఎల్తో మా ప్రతినిధి లక్ష్మి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారి బీజేపీ 175 అసెంబ్లీ 25 ఎంపీ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్న పరిస్థితి. అయితే ఈ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటైనా దక్కించుకునే పరిస్థితి ఉందా లేదా, ఈ అంశాల మీద మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎంపీ జీవీఎల్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఫస్ట్ టైం పొత్తు లేకుండా బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఒక్క సీటైనా సొంతం చేసుకుంటుంది అని మీరు భావిస్తున్నారు? గత అసెంబ్లీలో మాకున్న సీట్ల కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామన్న ధీమా మాకున్నది. అనేక నియోజకవర్గాల్లో మా అభ్యర్థులు స్థానికంగా చాలా పలుకుబెట్టగలిగిన వారు, ప్రజలతో మమేకమైన వారు. సో తప్పనిసరిగా మా స్థానాలు పదిలంగా ఉన్నాయి, మేము ఇంకా ఎక్కువే గెలుస్తామన్న ధీమా మాకుంది. అంటే గతంలో చూసుకున్నట్లయితే రెండు పార్టీల మధ్యనే కేవలం పోటీ అనేది ఉండేది, ఇప్పుడు నాలుగు పార్టీలు, ఇటు టీడీపీ, ఇటు వైసీపీ, జనసేన, బీజేపీ, ఇవన్నీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏ పార్టీకి ఎక్కువగా అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? భవిష్యవాణి చెప్పడం కంటే కూడా నేను ఇక్కడ ప్రాంతీయ పార్టీలు మూడు బరిలో ఉన్నాయి. అందులో ప్రముఖంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేసే పరిస్థితులు లేదు. మేము అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాము. జాతీయ పార్టీ ఏకైక భారతీయ జనతా పార్టీ ఈరోజు బరిలో ఉంది. కాంగ్రెస్ అన్నది గతంలో ఉన్నటువంటి పార్టీ, ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. సో తప్పనిసరిగా భవిష్యత్తు భారతీయ జనతా పార్టీదే అన్న నమ్మకం మాకున్నది. ఎన్నికల ముందు నరేంద్ర మోడీతో సభలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసిన నేపథ్యంలో నరేంద్ర మోడీ సభలతో బీజేపీ బలోపేతం అవుతుంది, సీట్లు ఏమైనా గెలుచుకుంటుందని భావిస్తున్నారు? తప్పనిసరిగా మాకున్నటువంటి ఒక ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఒక భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఒక పెద్ద అస్త్రం లాగా చెప్పక తప్పదు. దేశవ్యాప్తంగా అనేక మంది భారతీయ జనతా పార్టీ విస్తృత భారతీయ జనతా పార్టీ ఎక్స్పాన్షన్కి మన నాయకత్వం తప్పనిసరిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉపయోగపడింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక నిర్ణాయక శక్తిగా ఎదగటానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అందులోనూ ఇక్కడ పార్లమెంటరీ ఎన్నికలు కూడా అసెంబ్లీ ఎన్నికలతో పాటు కలిసి జరుగుతుండటంతో, సో రెండు ఎన్నికల్లో మాకు మోడీ గారి నాయకత్వం వలన లాభం చేకూరుతుందని తప్పనిసరిగా భావిస్తాం. మొత్తానికి చూసుకున్నట్లయితే మోడీ ప్రచారంతో బీజేపీ పార్టీకి లాభం చేకూరుతుందని చెప్పి జీవీఎల్ చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఈ నెల 26వ తేదీన బీజేపీ మేనిఫెస్టో విడుదల చేస్తామని ఆయన చెప్తున్నారు. మేనిఫెస్టో ప్రజలందరినీ ఆకట్టుకునే విధంగానే ఉంటుంది అని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇప్పుడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో లక్ష్మి, టీవీ5 విజయవాడ.